హాయ్ అండి, నేను మీ శాంతిధీరాజ్ అండి. మీరు చూస్తున్నారు శాంతిధీరాజ్ గార్డెన్. రండి, ఈరోజు మనం మిద్దెతోట మీద ఉన్న చెర్రీ టమాటాలు ఇంకా వేరే వేరే కూరగాయలు ఏమున్నాయో అవి హార్వెస్ట్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. రండి, చూస్తున్నారు కదండి చక్కటి చెర్రీ టమాటాలు హార్వెస్ట్ చేసుకుంటూ మీతో కలిసి ముందుకు నడుస్తున్న శాంతిధీరాజ్ గార్డెన్ అండి ఇది. ఈ చెర్రీ టమాటాలను మీరు ఎప్పటికప్పుడు వచ్చిన క్రాప్ను రెడీ చేసుకుంటూ దాన్ని హార్వెస్ట్ చేసుకుంటూ ఆ యొక్క మొక్క ఎదగడం బట్టి దాని వయసు దాని ఆయు ప్రమాణం మనకు తెలిసిపోతుందండి. ఎందుకంటే మొక్క కింద నుంచి మన క్రాప్ తీసుకుండే కొద్దీ కింద నుంచి ఎండుకుంటా పైకి వచ్చేస్తుందండి. అదేవిధంగా మనం ఈ క్రాప్ అయిపోయే క్రమంలో వీటిని తిరిగి మనము ఎలా ఈ చెర్రీ టమాటాలను నాటుకోవాలంటే, ఈ చెర్రీ టమాటాలు ఏవైతే మన పండిపోయినాయో చూస్తున్నారు కదండి, వాటిని ఇలా చిదిమేసి అదే గ్రో బ్యాగ్లో మనం వేసేసుకోవడం వలన తిరిగి ఆ చెర్రీ టమాటాలు మొలకెత్తడం జరుగుతుందండి. ఈ యొక్క చెర్రీ టమాటా యొక్క ఆయు ప్రమాణం ఒక 3 నెలలు. మీరు చూస్తూనే ఉన్నారు కదా, 3 నెలల నుంచి మనం ఈ యొక్క చెర్రీ టమాటాలు హార్వెస్టింగ్ చేస్తూనే ఉన్నాము. తిరిగి ఈ చెర్రీ టమాటాలు ఇదే విధంగా మనకు హార్వెస్టింగ్ మనకు మన ఇంటికి సరిపడ్డ చెర్రీ టమాటాలు మనకు కావాలి అంటే మనం ముందుగానే దాన్ని ప్లాన్ చేసుకొని ఇవి ఈ మొక్కలు ఇక అయిపోతుంది దీని ఆయు ప్రమాణం అని మనం తెలుసుకొని తిరిగి మనం అదే చెర్రీ టమాటాలను అదే గ్రో బ్యాగ్లో వేసుకోవడం వలన చాలా ఉపయోగం అండి. ఇవి అయిపోయే వరకు ఆ కిందున్న మొలకలు పెద్దవయ్యి తిరిగి మళ్ళా మనకు క్రాప్ వేయడానికి సిద్ధమవుతాయండి. చూస్తున్నారు కదండి ఎంత చక్కటి దిగుబడు. ఈ యొక్క చెర్రీ టమాటాను మీరు ఇలా తాళ్ళు కట్టుకొని దాన్ని అదేవిధంగా కొంచెం పైకి లేపుకుంటూ ఈ విధంగా దాన్ని తాళ్ళు కట్టగలండి. కింద నుంచి ఎప్పుడైతే క్రాప్ అయిపోతుందో కిందంతా చెట్టు ఆకులు అవన్నీ ఎండిపోయి పైన కొత్త చిగురు రావడం మొదలు పెడుతుందండి. ఆ కొత్త చిగురు రావడము దాని నుంచి తిరిగి మళ్ళా మనకు క్రాప్ మన చేతికి రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదండి ఈ విధంగా తాళ్ళు కట్టుకోవడం వలన మనకు చాలా ఉపయోగం అండి. చెర్రీ టమాటాలు ఆ యొక్క మొక్క అనేది ఒక తీగలాగా పైకి అలా వెళ్తూనే ఉంటుందండి. చూస్తున్నారు కదండి అదేవిధంగా అదే గ్రో బ్యాగ్లో మనకు మామూలు టమాటాలు పెద్ద టమాటాలు కూడా ఉన్నాయండి. ఆ టమాటాలు కూడా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాము, చూద్దామండి. ఇటువంటి పెద్ద పెద్ద టమాటాలు చక్కటి దిగుబడిని మాకు ఈ యొక్క టమాటా మొక్కలు ఎప్పటికప్పుడు మేము ప్రతి తొట్టిలో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ వేసుకుంటూ ఈ గ్రో బ్యాగుల్లో కూడా మేము ఇదే విధంగా టమాటా పెద్దగా అవుతుంటే పెద్ద టమాటాలు తీసుకొచ్చి చిదిమేసి అక్కడ వేసేయడం జరుగుతుందండి. ఈ ఒకటే చెట్టుకు మనకు ఎంతో చేయి చూస్తున్నారు కదండి. ఈ విధంగా మనము ఈ క్రాపు ప్రతిసారి ఒక వారానికి ఒకసారి ఈ విధంగా మేము క్రాప్ తీసుకోవడం జరుగుతుందండి. అదేవిధంగా ఇంతకుముందు మీకు చెప్పిన దాని ప్రకారంగా చూసుకోండి, అదేవిధంగా మేము అక్కడక్కడ మేము నాటుకోవడం వలన మాకు ఉపయోగకరమైందంటే ఈ తొట్టి కాకుంటే ఇంకొక తొట్టిలో కూడా మాకు ప్రతిరోజు కనీసం 1/2 కిలో టమాటాలు మా చేతికి వస్తూ ఉంటాయండి. చూస్తున్నారు కదండి మా క్రాప్ ఇంకా రెడీగా ఉంది తీసుకోవడానికి.
ఇది జవారి మిర్చి అండి మేము నర్సరీ మేళా నుంచి తెచ్చుకోవడం జరిగింది దీన్ని ఈ యొక్క మిర్చిని మేము ప్రాఫిట్ చేసుకోవాలన్న ఈ మిర్చిని పలు మొక్కలుగా మేము రూపొందించుకోవాలన్న ఈ మిర్చి నుంచి మేము విత్తన సేకరణ చేయడం కంపల్సరీ అండి అందుకోసమే ఇలా పండుబరిన ఆ యొక్క మిర్చిలను అలా చెట్టుకు వదిలేయడం జరుగుతుందండి ఎందుకంటే ఈ యొక్క మిర్చి చాలా రేర్ మిర్చి అండి అన్ని మిర్చిలు మనకు ఇలా కిందికి వాలి ఉంటాయి కానీ ఈ మిర్చి మాత్రం ఆకాశాన్ని చూస్తూ ఉంటుందండి టేస్ట్ లో ఎటువంటి డోకా లేదండి చక్కటి గార్డెన్ కలిగి ఉంది ఈ మిర్చి అందుకోసమే ఈ మిర్చిని మేము ఆ పండుబారిన మిర్చిని తీసుకొని దాన్ని ఈ యొక్క ఇత్తనాలను చక్కగా నీళ్ళు ఆరబెట్టుకొని మేము దాని నుంచి ఆ యొక్క మిర్చి నుంచి ఇత్తన సేకరణ చేసుకుందామని అలా మేము ఆ విత్తనాలను ఆ చెట్టుకు వదిలేయడం జరుగుతుందండి ఇదండి మా పైన ఉన్న లేత బీరకాయ పాదండి ఇది ప్రతి వారము మేము ఒక 4 నుంచి 5 కాయల వరకు మేము కంపల్సరీ మాకు ఈ బీరకాయ పాదు మాత్రం కాయలు ఇస్తూనే ఉంటుందండి మాకు ఈ మిర్చి తోటలో ఇటువంటి గ్రో బ్యాగ్లో వేయడం జరిగిందండి దీన్ని చూస్తున్నారు కదండి ఎంత చక్కటి దిగుబడి అండి లేతగా ఉన్నాయండి బీరకాయలు మిద్దతోట మీద ఉన్న మరొక బీరపాదండి ఇలా మీ యొక్క మిద్దతోట మీద నలుమూలల ఇలాంటి తీగ జాతులను మీరు పెట్టడం వలన పాలినేషన్ ప్రాబ్లం లేకుండా చక్కటి దిగుబడిని మీరు మీ యొక్క మిద్దతోట మీద తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా మనం అక్కడక్కడ ఈ టమాటో మొక్కలను వేసుకోవడం వలన మనకు మిద్దె తోట మీద చక్కటి దిగుబడిని మనం తీసుకోవడం జరుగుతుందండి ఇది మేము ఇంకొక గ్రో బ్యాగ్లో వేసుకున్న టమాటో మొక్కలండి ఈ గ్రో బ్యాగ్లో 2 మొక్కలు ఉన్నాయండి దీని నుంచి మనం ఎన్ని హార్వెస్టింగ్ అవుతున్నాయో చూడండి టమాటాలు ఇదే విధంగా మీరు మీ యొక్క మిద్దె తోటలో ఒకటే మడికి పరిమితం కాకుండా పలు తొట్లలో ఇలా టమాటా మొక్కలను అక్కడొకటి నాటుకోవడం వలన ప్రతి వారము మీ యొక్క కుటుంబానికి సరిపడ్డ టమాటాలు అయితే మీ చేతికి వస్తుందండి చూస్తున్నారు కదండి ఎంత చక్కటి దిగుబడి మీ చేతికి వచ్చిందో చూస్తున్నారు కదండి ఎంత చక్కటి దిగుబడి మా మిద్దె తోట మాకు ఇస్తుందో ఇదే విధంగా మీరు మీ మిద్దె తోటలపైన ఇటువంటి సాగును ఇటువంటి దిగుబడిని మీరు కూడా మీ చేతితో మీరు హార్వెస్టింగ్ చేసుకొని సొంత చేతితో మీ యొక్క మిద్దె పైన ఇటువంటి హార్వెస్టింగ్ చేసుకుంటూ సంతృప్తిగా మీరు కూడా ఉండాలని ఆశిస్తూ ఈ శాంతి ధీరజ్ గార్డెన్ ఆశిస్తుందండి ఇదే విధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ను ట్యాప్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ